బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం యూట్యూబ్లో రెడ్ ఎఫ్ఎం తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ నోటిఫికేషన్ పొందాలి అంటే పక్కనే గంట ఉంటుంది, కొట్టండి. ఇదే ఎస్ఓఎస్ బాక్స్. ఇక్కడ రెడ్ కలర్లో బటన్ కనిపిస్తుంది కదా, ఈ బటన్ ప్రెస్ చేస్తే ఈ మైక్ ఆన్ అవుతుంది అన్నమాట. ఈ మైక్లో మన ప్రాబ్లమ్ని ఎక్స్ప్రెస్ చేస్తే ఈ ఎస్ఓఎస్ బాక్స్కి దగ్గరలో ఏదైతే టోల్ ప్లాజా ఉందో ఆ టోల్ ప్లాజాలో ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది, అక్కడికి మ్యాటర్ వెళ్ళిపోతుంది. సో వాళ్ళు మనకి ఏది కావాలి అంటే ఫైర్ స్టేషన్ సిబ్బంది కావాలా, లేదా 108 కావాలా, డాక్టర్స్ కావాలా, పోలీసులు కావాలా అని చెప్పేసి తెలుసుకొని ఇమీడియట్గా, అంటే మనం లొకేషన్ కూడా షేర్ చేయాల్సిన పని లేదన్నమాట, ఈ ఎస్ఓఎస్ బాక్స్ త్రూ వాళ్ళకి ఆటోమేటిక్గా లొకేషన్ కూడా తెలిసిపోతుంది. వాళ్ళు మన దగ్గరికి ఎమర్జెన్సీ సర్వీసెస్ని పంపించి మనకి హెల్ప్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ ఎస్ఓఎస్ని యాక్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే కాదు, వెహికల్ బ్రేక్ డౌన్ అయ్యి ఆగిపోయినప్పుడు అండ్ మహిళలకు ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు కూడా ఈ ఎస్ఓఎస్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైనా వెళ్తూ చూస్తున్న వాళ్ళు కూడా ఈ ఎస్ఓఎస్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ సో అండ్ సో ఇలా జరిగింది అని చెప్పేసి కూడా చెప్పొచ్చు అన్నమాట. ఈ ఎస్ఓఎస్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కాజా టోల్ ప్లాజా టోల్ ఆపరేషన్స్ మేనేజర్ ఎస్ సోమనాథ శాస్త్రి ద్వారా మనం తెలుసుకుందాం. ఎస్ఓఎస్ అంటే సేవ్ అవర్ సోల్ అండి, అంటే మనల్ని మనం కాపాడుకోవడము, లేదంటే ఎదుటి వాళ్ళ ప్రాణాలు కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళని రెస్క్యూ చేయడము, కాపాడడం మెయిన్ దీని యొక్క మోటో అండి. ఎమర్జెన్సీ కాల్ బాక్స్ అనేది మీకు మన ప్రాజెక్ట్ లెంత్ 868 కిలోమీటర్స్ ఉంది. ఈ 68 కిలోమీటర్స్లో మనము ఎవ్రీ కిలోమీటర్ చెప్పిన అంటే స్టాగర్డ్గా పెట్టాము. యాక్చువల్గా 2 కిలోమీటర్స్ ఒకటి ఉంటుంది ఆన్ సేమ్ లెంత్, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేటప్పుడు స్టాగర్డ్గా 1 కిలోమీటర్ ఎవ్రీ 1 కిలోమీటర్ ఒక కాల్ బాక్స్ అనేది ఉంటుందండి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ, మీరు ఈ స్ట్రెస్కి కొత్త, లేదంటే ఈ లొకేషన్కి కొత్త వచ్చిన వెంటనే మీకు అక్కడ ఏదైనా మీకు ప్రాబ్లం ఎదురైంది, లేదంటే మీరు ఏదైనా ఒక యాక్సిడెంట్ ఏదైనా చూశారు, మీరు చూసినప్పుడు మీరు ఇమీడియట్గా నెక్స్ట్ మీకు దగ్గరలో ఉన్న అంటే ఎవ్రీ 2 కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి మీరు వెళ్తూ జస్ట్ ఇక్కడ కాల్ బాక్స్ ఉంటుందండి మనది, ఎస్ఓఎస్ అని ఉంటుంది, మార్కెట్ చేసి ఉంటుంది, బ్యారికేడ్ చేసి ఉంటుంది. జస్ట్ మీరు అక్కడ ఒక మనకు పుష్ బటన్ ఉంటుంది, జస్ట్ ఆ పుష్ బటన్కి పింగ్ చేయగానే మనకి ఇక్కడ కాల్ వస్తుందండి. ఇక్కడ మా కంట్రోల్ సెంటర్ నుంచి ఇమీడియట్గా రెస్పాన్స్ అయ్యి ఏంటి ప్రాబ్లం మీకు అనేది కనుక్కుంటారు. కనుక్కున్న దాన్ని బట్టి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, మీకున్న ఇష్యూ ఏంటిని బేస్ చేసుకుని మాకు ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ టీమ్ ఉంటుందండి. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ టీంలో అంబులెన్సెస్, హైవే పెట్రోలింగ్ వెహికల్ అండ్ హైడ్రా ఇవన్నీ ఉంటాయి. మీకు అక్కడ ఉన్న రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని మేము ఇమీడియట్గా మీరు ఏ లొకేషన్ అన్నది మిమ్మల్ని అడిగే పని లేదండి, డైరెక్ట్గా మాకే తెలుస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని మేము ఇమీడియట్గా రెస్క్యూ చేయడానికి ట్రై చేస్తామండి. సో దిస్ ఈజ్ ది యూజ్ ఆఫ్ ఎమర్జెన్సీ కాల్ బాక్స్. దీని మీద కొద్దిగా అవేర్నెస్ రావాలండి పబ్లిక్కి. మేము పెట్టి కూడా ఆల్మోస్ట్ 2015 నుంచి ఆపరేషన్లో ఉంది కానీ చాలా తక్కువ యూసేజ్ అండి. సో దీని ఫంక్షనింగ్ అనేది ఒక చిన్న డెమో మీకు చూపిస్తామండి. ఇప్పుడు మనకి మన టోల్ మన స్ట్రెచ్ లొకేషన్లో 421 అంటే మనకి టోల్ ప్లాజా నుంచి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో మనకి అక్కడ కాల్ వస్తుందండి, అంటే ఎవరో యూజ్ కాల్ చేస్తున్నారు. సో ఇమీడియట్గా మనకి ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ రెస్పాండ్ అయ్యి ఎక్కడి నుంచి వస్తుంది, ఏ లొకేషన్ నుంచి వస్తుంది, దాని అంతా తీసుకుని వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్న బట్టి మనము ఇమీడియట్గా ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ టీమ్ని అక్కడికి పంపించేసి మనం కవర్ చేస్తాం. సో చూశారు కదా, ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఎలా వస్తాయో ఎవరికి తెలీదు. సో హైవే మీద జర్నీ చేసేటప్పుడు ఒకసారి మైండ్లోకి ఈ ఎస్ఓఎస్ని గుర్తు చేసుకోండి. ఏదైనా ప్రాబ్లం వస్తే ఎస్ఓఎస్ దగ్గరికి వచ్చేసి ఆ బటన్ ప్రెస్ చేసి మీ ప్రాబ్లమ్ని జస్ట్ వాళ్ళకి చెప్తే చాలు, వాళ్ళు వచ్చి మీకు కావాల్సిన హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ.